కృష్ణా జిల్లా విస్తనపేట పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు నాయుడు తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించి పోలీసుల పనితీరుపై సమీక్షించారు. విస్తనపేట స్టేషన్లో 150 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు డీఎస్పీ సీఏ పర్యవేక్షణలో ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో పోలీస్ రక్షణ దళం ఏర్పాటు చేశామని, వాటి ద్వారా శాంతి భద్రతలకు ఎప్పుడూ విఘాతం కలగకుండా ఉండేలా పర్యవేక్షించాలని తెలిపారు. అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా నియంత్రణకు ఫ్రంట్లైన్ వారియర్గా పోలీసులు తీవ్రంగా కృషి చేశారని ఎస్పీ ప్రశంసించారు. ఫ్రంట్ ఆఫీస్ డీఎస్పీ ఆఫీస్లో భాగంగా నూజివేడు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సన్నపేట అండ్ గంపలగూడెం పోలీస్ స్టేషన్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా మెన్తో ఇంటరాక్షన్, అలాగనే పోలీస్ స్టేషన్స్లో ఉన్న ఈ ఓల్డ్ క్రైమ్స్ యువై కేసెస్లో ఉన్న వారు రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగనే క్రైమ్ రికార్డ్స్ పోలీస్ స్టేషన్లో రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్న ఆల్ మ్యాండేట్ రికార్డ్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. సోఫార్ చేసిన క్రైమ్ రివ్యూలో భాగంగా పోలీస్ స్టేషన్ ఈజ్ మోడరేట్ పోలీస్ స్టేషన్. యావరేజ్ అయిన సంవత్సరానికి 150 కేసెస్ దాదాపు రిపోర్ట్ అవుతుంటాయి. మేజర్ క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యి తక్కువ. ఓన్లీ పోలీస్ స్టేషన్ బార్డరింగ్ విత్ తెలంగాణలో ఉండడం వల్ల ఈ శాండ్ అండ్ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఎక్కువ శాండ్ లిక్కర్ కేసెస్, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ ఇప్పటివరకు వెరిఫై చేసిన రికార్డ్స్ ప్రకారం పోలీస్ స్టేషన్లో అప్డేషన్ ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ కానీ యువై కేసెస్ ఫైనలైజేషన్లో కొద్దిగా పూర్గానే ఉంది. దాంట్లో మన ఎస్ఐకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే 1 మంత్ పీరియడ్లో ఎక్కడైతే మనం పాయింట్అవుట్ చేస్తున్నామో యువై కేసెస్ అన్నీ కూడా అపెండెన్సీ తగ్గించుకోమని